ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఇద్దరు రియల్ హీరోస్. అసలు వారు ఇలా మారడానికి కారణం ఏంటన్నది ఫిక్షన్ కథతో ఆర్ఆర్ఆర్ వస్తుందని అన్నారు. 1920 జరిగే కథగా ఈ సినిమా వస్తుందని అన్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ గురించి బిగ్ అనౌన్స్మెంట్ చేశాడు రాజమౌళి. సినిమాలో చరణ్ కు జోడీగా ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని వెల్లడించారు. ఇక సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారని తెలిపారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అజయ్ దేవగన్ కనిపిస్తారని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద స్కేల్ లో తెరకెక్కుతుందని, 2020 జూలై 30 ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందని అన్నారు నిర్మాత డివి విధానయ్య. ఇక ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు ఇద్దరు హీరోలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆర్ఆర్ఆర్ తప్పకుండా మళ్లీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పబోతుందని తెలుస్తోంది. తెలుగు రియల్ హీరోస్ కథతో వస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ 10 భాషల్లో రిలీజ్ అవుతుంది. అన్ని చోట్ల ఆర్ఆర్ఆర్ టైటిల్ తోనే వస్తుంది. అయితే లాంగ్వేజ్ కి తగినట్టుగా ఆర్ఆర్ఆర్ అబ్రివేషన్ ఉంటుందని అన్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తో మళ్ళీ రాజమౌళి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.